హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జ్యోతిష్ కిచెన్. ఈరోజు మనం చిక్కుడుకాయ ఎలా తయారు చేయాలో చూపిస్తాను. నా పేరు జ్యోతి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే నా వీడియోని చివరి వరకు చూడండి. చూస్తే మీకు మధ్యలో ఒక అందమైన టిప్ చెప్తాను. చిక్కుడుకాయకు కావాల్సిన పదార్థాలు: ఒక కట్ట మెంతి కూర, ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటోస్, కొత్తిమీర. నేను చిక్కుడుకాయను కుక్కర్లో పెట్టి ఒక విజిల్ వచ్చేంత వరకు వెయిట్ చేశాను. స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టి ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 టీ స్పూన్ ఆవాలు జీలకర్ర వేస్తున్నాను. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, తర్వాత ఒకసారి కలపాలి. నేను ఎక్కువ నాన్ స్టిక్ ప్యాన్స్ యూజ్ చేయనండి, ఎందుకంటే అందులో ఉండే కోటింగ్ మన లంగ్స్లోకి వెళ్ళి క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. సో నేను ఎక్కువ అల్యూమినియం విజిల్స్నే యూజ్ చేస్తాను. ఇలా విరల్ పాటు ఉన్న బాండేజ్ని ఎక్కువ యూజ్ చేస్తాను. ఈరోజు టిప్ ఏంటంటే, చిన్నపిల్లలు ఎక్కువ జలుబుతో బాధపడుతుంటారు కదా, దాని గురించి వాము తెలుసు కదా మీకు. ఆ వాముని 1 స్పూన్ వేడి నీటిలో వేసి వడగబెట్టి, అది తర్వాత వడగట్టిన తర్వాత పిల్లలకి 1 టీ స్పూన్ 3 టైమ్స్ తాపిస్తే కొంచెం ఉపశమనం లభిస్తుంది. ఇది చాలా చక్కగా పనిచేస్తుంది పిల్లలకి, మీరు కూడా ట్రై చేయండి. తర్వాత కరివేపాకు 1 టీ స్పూన్ అన్నం, మెంతి కూర, తర్వాత మెంతి కూడా యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలిపిన తర్వాత 1 టీ స్పూన్ పసుపు, తర్వాత టమాటా ముక్కలు ఇందులో వేయాలి. చిక్కుడుకాయ విటమిన్స్ ఎక్కువగా ఉంటుందండి, ఇందులో పీచు పదార్థం ఎక్కువ ఉంటుంది, మలబద్ధక సమస్యను కూడా నివారిస్తుంది. ఇలా వేసిన తర్వాత కొద్దిగా మిగత పెడదాం. ఒకసారి మూత తీసి కలిపి కారం సాల్ట్ వేయాలి. ఒక 1 టీ స్పూన్ కారం, పచ్చిమిర్చి యాడ్ చేసిన కాబట్టి కొంచెమే యాడ్ చేసి 1 టీ స్పూన్ సాల్ట్. చిక్కుడుకాయని ఈ గిన్నెలకి స్ట్రెయిన్ చేశానండి, కాబట్టి చిక్కుడుకాయని యాడ్ చేసి కలపాలి. ఒకసారి మూత తీసి కలుపుదాం. ఇట్లా ఆయిల్ పైన కాస్త కూర రెడీ అయినట్టు అర్థమండి. 1/2 టీ స్పూన్ కొబ్బరి పొడి వేస్తున్నాను. 1 టీ స్పూన్ ధనియా పౌడర్ వేసి మిక్స్ చేద్దాం. చివరిగా కొంచెం కొత్తిమీర వేద్దాం. కొత్తిమీర వేసే ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. అంతేనండి, ఎంతో రుచికరమైన చిక్కుడుకాయ కూర రెడీ అయినండి. పోషకాలు చాలా ఎక్కువగా ఉంటాయి ఇందులో, మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. అలాగే నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి, కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.